यशोदनन्दन व्रज नरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी चमुनतीरा तीरा वनचारी जय राधा माधव जय बिहारी जय गोपीजनवल्लभा जय गिरिवराधारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोधनन्दन व्रजन रञ्जन यमुनतिरवनचारि हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అందరూ చెప్పండి గట్టిగా కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे जय राधा माधव राधा माधव राधे जय राधा मा जय जगन्नाथ जय बला देवा सुभद्र माई जय सुदर्शना जय जगन्नाथ जय बला देवा जय गौरताय गौरिताय गौरिताय जय गौरिताय गौरिताय गौर जय जय प्रभुप प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभु प्रभुपाद प्रभुपाद प्रभुपा जय जय प्रभुपाद जय बोलो हरिनाम संकीर्तन की शील प्रभुपाद की నితాయి గౌర్ ప్రేమానంది హరే కృష్ణ సో లాస్ట్ క్లాస్లో మనం భగవద్గీత నాలుగవ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం నాలుగవ అధ్యాయంలో చదువుకున్నాం కదా ఏం చదువుకున్నాం ఎవరికైనా గుర్తుందా నాలుగవ అధ్యాయంలో మనము పంతొమ్మిది నైన్టీన్త్ శ్లోకా నుంచి ట్వంటీ ఫోర్త్ శ్లోకా వరకు చూసాం తెలుగు క్లాసు లాస్ట్ వీక్ ఎవరైనా అటెండ్ అయి ఉంటే నాలుగవ అధ్యాయాన్ని దివ్య జ్ఞానం అంటాము అని చెప్పి అనుకున్నాం అనమాట దివ్య జ్ఞానము ఆ దివ్య జ్ఞానము అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఈ అధ్యాయము నాలుగు దివ్యజ్ఞానములో నైన్టీన్త్ శ్లోకాలు చూసినట్లయితే మనం ఒకసారి రీక్యాప్ లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామో చూసినట్లయితే ఎస్య సర్వ సమారంభ కామసంకల్పవర్జిత కర్మాన తమాహు పండితం బుధాహ అనేటువంటి శ్లోకాన్ని చూసి దాంట్లో ప్రభుపాదుల వారు ఏ విధంగా ఫలావాంచరహితముగా ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా కర్మయోగిగా ఎలా ఉన్నారు ఈ కృష్ణ చైతన్య సంఘాన్ని ఎలా స్థాపించారు అనేటువంటి విషయాల గురించి చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాం అనమాట విధంగా చూసినట్లయితే ట్వంటీ ఎయిత్ శ్లోకాలు త్యక్వా కర్మ ఫల సంఘం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపీ నైవ కిచిత్ కరోతిహ కరోతి సహా ఎవరైతే కర్మయోగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు నిత్య సంతృప్తుడుగా ఉంటాడనమాట అంటే తనకు ఉన్నటువంటి దాంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అదేవిధంగా నిరాశ్రయుడు ఎవరి అందు కూడా ఆశ్రయం తీసుకోడు మరి ఎవరి ఉంది ఆశ్రయం తీసుకుంటాడు అతడు ఒక భగవంతుడి యందు మాత్రమే ఆశ్రయాన్ని తీసుకుంటాడు శ్రీకృష్ణుడి అందు మాత్రమే ఆశ్రయాన్ని తీసుకుంటారనమాట అనమాట అదేవిధంగా అతడు ఏం చేస్తాడు అన్ని కర్మలు చేస్తుంటాడు మనకి బయటికి చూడడానికి అన్ని కర్మలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది కానీ నిజానికి అతడు కర్మలు చేస్తున్నాడా అంటే అతడు చేసే కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పిస్తూ ఉన్నాడు కాబట్టి అతడు కర్మయోగిగా చెప్పబడ్డాడు అనమాట కాబట్టి ఈ శ్లోకంలో కర్మయోగి యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం తర్వాత ట్వంటీ వన్ శ్లోకాలు నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్విషం ఈ శ్లే ఈ శ్లోకంలో ఏం చేస్తారంటే స్వామి భావన అనేటువంటి అంటే ఇది నాది ఈ వస్తువు నాది ఇక్కడ ఉన్నటువంటి మనుషులు లేకపోతే నా వాళ్ళు తర్వాత నాకున్నటువంటి ప్రాపర్టీస్ కావచ్చు ఇవన్నీ నావి నావి అనేటువంటి అహంకార భావన ఏదైతే ఉందో అది ఉండదు అనమాట కర్మయోగికి ఇదంతా కూడా ఎవరు సృష్టించారు భగవంతుడు సృష్టించాడు కాబట్టి ఆ భగవంతుడిదిగా భావిస్తూ తన యొక్క కర్మలను ఆచరిస్తూ ఉంటాడు అదేవిధంగా అతడు చేసే పనులన్నీ కూడా ఉగ్రకర్మలుగా ఉండవు అని కూడా చెప్పుకున్నాం ఉగ్రకర్మలు అంటే ఏంటి అంతా నాకే కావాలి అనేటువంటి భావన కానీ ఇక్కడ దీంట్లో కనుక చూసినట్లయితే ఎవరైతే కర్మయోగి ఉంటారో వాళ్ళ యొక్క భావన ఎలా ఉంటుంది అంటే అంతా భగవంతుడిది భగవంతుడు నాకు ప్రసాదంగా ఇచ్చాడు నాకున్న దాంట్లో నేను తృప్తితో జీవిస్తాను అనేటువంటి భావన ఉంటుందన్నమాట అలాంటి భావన ఉన్నటువంటి వాడు కర్మయోగిగా చెప్పబడతాడు కర్మలను ఆచరిస్తున్నప్పటికీ కూడా ఆ స్థితిలో ఉంటాడు అని చెప్పేసి అదేవిధంగా మనం ఇరవై రెండవ శ్లోకాన్ని కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏంటి యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధవ సిద్ధౌచ కృత్వాపీననిబ్యతే ఈ శ్లోకాన్ని కూడా మనం చాలా క్లియర్గా యదృచ్ఛ అంటే యాదృచ్ఛికముగా లేదా తనకి భగవంతుడు ఏదైతే సంకల్పం చేసి ఉన్నాడో తన కర్మల ద్వారా తనకి ఏదైతే లభించి ఉందో దానితోటి సంతృప్తి చెందుతాడనమాట సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు అలా ఉన్నటువంటి వాడి లక్షణాలని గురించి ఇరవై రెండు శ్లోకాలు చెప్పుకున్నాం మనం అక్కడి వరకు పోయిన శుక్రవారం నాడు మాట్లాడుకున్నటువంటి అంశాలను గురించి చెప్పుకున్నాం ఇవాళ ట్వంటీ థర్డ్ శ్లోకాన్ని చెప్పుకుందాం అందరూ కూడా నా తర్వాత రిపీట్ చేయండి గత గతసంగుక్త జ్ఞానావస్థిత సహా यज्ञजाचरतकर्मा कर्म समग्रं प्रविलीयते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञयाचरतः कर्म समग्रं प्रविलीयते అందరూ కూడా గట్టిగా చెప్పండి గత గతసంగుక్త యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే దాని యొక్క తాత్పర్యాన్ని ప్రతిపదార్థాన్ని చూద్దాం గత సంగస్య భౌతిక ప్రకృతి విధానములందు అనాసక్తుడును ముక్తస్య అంటే ముక్తి నొందినవాడు జ్ఞాన అవస్థిత అంటే జ్ఞానమునందున్నవాడు చేతస అంటే చిత్తము గలవాడును యజ్ఞాయ్ యజ్ఞుని శ్రీకృష్ణుని కొరకు ఆచరత అంటే ఆచరించువాడును కర్మ అంటే తను చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సమగ్రం ప్రవిలీయతే పూర్తిగా లయమగును ఇక్కడ చూసినట్లయితే భౌతిక ప్రకృతి త్రిగుణములయడ అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును అంటున్నారు అనమాట ఓకే సో భాష్యము చదవడానికి ముందు మనం ఒకసారి మన గురువులని ప్రే చేసుకొని ఆ తర్వాత మిగతా భాష్యం చదువుదాం కూడా చెప్తూ ఉండండి ఓం అజ్ఞానతిరాంద్ఞానాశలాకయ చక్షురున్మీలి తస్మై శ్రీగరవే నమ శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దాతి స్వదాంతికం వందేహం శ్రీగొరో శ్రీయుతకమలం श्रीगुरून्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सह गणरघुनादान्वितं तं सजीवं साद्वैतं सावदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादांसहगनललललललललललललिता श्रीविशाखान्वितांश्च हे दीन बंदो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे कृष्ण पाश्चा देशतायृवाकतू्य सिंधुभ्यव पति पाव्यो वैष्णवभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादिगौरभवृंद హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరూ కూడా గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాలం భంగుం లంగయతే గిరం యత్కృపాదమహం వందే సో ఇవాళ మనం ట్వంటీ త్రీ శ్లోకాన్ని చూస్తున్నాం కదా సో భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాన్ని మనం చూద్దాము సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు అన్ని ద్వంద్వముల నుండి విముక్తుడై క్రమముగా భౌతిక త్రిగుణముల సంపర్కము నుండి విడివడి ఉండును శ్రీకృష్ణునితో గల సంబంధ విషయమున తన నిజస్థితిని ఎరిగి ఉండుటచే అతడు ముక్తిని పొందవచ్చును ఈ విధముగా అతని మనస్సు ఎన్నడును కృష్ణ చైతన్యం చైతన్యము నుండి మరలింపబడదు తత్కారణముగా అతడేమి చేసినను ఆది విష్ణువైన శ్రీకృష్ణుని కొరకే చేయు చేయబడుచుండును కనుకనే అతడు చేయు కర్మలన్నీ సాంకేతికములుగా యజ్ఞములే అయి ఉన్నవి ఎందుకనగా యజ్ఞము పరమపురుషుడైన విష్ణువు లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై ఉద్దేశింపబడినది అట్టి యజ్ఞరూపకర్మల ఫలములన్నీ నిశ్చయముగా దివ్యత్వమునందు లీనమగుటచే వానిని వనరించి వారెవ్వరూ కర్మఫలములచే పరిణామములచే ప్రభావితులు కారు ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు మనకి ఈ శ్లోకానికి చాలా వివరణ వివరణాత్మకమైనటువంటి భాష అని చెప్పి ఉన్నారు ఇంతకుముందు మనం లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం ద్వంద్వాతీతము అంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమా పాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత అన్నారు అంటే సుఖము దుఃఖము కలిమి లేములు అంటే కలిగి ఉండడము లేకపోవడము అదేవిధంగా శీతోష్ణము అంటే చలికాలం వస్తుంది ఇప్పుడు చలికాలం వస్తుంది చాలా చలిబెడుతూ ఉంది కొంత కొంతకాలం అయిన తర్వాత వర్షాకాలము లేకపోతే ఎండాకాలం ఇట్లా కాలాలు మారుతూ ఉంటాయి మారుతున్నప్పుడు మనకి కొన్ని ఇన్కన్వీనియన్సెస్ అంటే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట మరి అలాంటి స్థితి ఏదైతే ఉందో అలాంటి స్థితులన్నీ కూడా ద్వంద్వాలు అంటారు రెండు ఉన్నాయి కాబట్టి కష్టము సుఖము అట్లా సో అలాంటి వాటి నుంచి విముక్తుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతడు వేటి నుంచి భౌతిక ప్రకృతి త్రిగుణముల నుంచి త్రిగుణములు అంటే ఏంటి సత్వగుణము రజోగుణము తమోగుణము సత్వగుణములో ఉండేటువంటి వాళ్ళు రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు అదేవిధంగా తమోగుణములో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళ యొక్క లక్షణాలు మనం చెప్పుకున్నాం ఈ మూడు గుణాలకి అతీతమైనటువంటి స్థితిలో నిలిచి ఉండడము అంటే శుద్ధ సత్వగుణములో ఉండేటువంటి స్థితి అనమాట అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఎవ వాళ్ళు ఎవరైతే ఉంటారో అతలు కృష్ణ చైతన్యవంతుడై ఉంటాడు అతడు ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క నిజస్థితిని తెలుసుకుని ఉన్నాడు తన యొక్క నిజస్థితి అంటే ఏమిటి దివ్య జ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు చెప్పాము నేను ఈ శరీరమును కాదు నేను ఆత్మని ఆత్మ యొక్క లక్షణాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు తన యొక్క నిజస్థితి అదేవిధంగా ఇంకా తన యొక్క నిజస్థితి ఏమిటి నేను భగవంతుడి యొక్క సేవకుడను దాసులకి దాసులకి దాసుడను అంటే సే నేను భగవంతుని ఎవరైతే సేవిస్తున్నారో సేవిస్తున్నటువంటి భక్తులకి వాళ్ళ యొక్క సేవకుడను ఆ సేవకులకి సేవకుడను అలా దాసత్వ భావన అనమాట ఎందుకంటే మనము ఆత్మలము భగవంతు నుంచి వచ్చినటువంటి ఆత్మలం కాబట్టి మనకి ఆ భావం అనేటువంటిది ఉంది ఈ నిజమైనటువంటి స్థితి తెలిసి ఉన్నటువంటి వాడు కాబట్టి అతడు ఏం చే ఏం చేస్తాడు ఆ కర్మయోగి ముక్తిని పొందుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట అయితే అతడు ఏమి చేసినప్పటికీ ఏ అంశాలను చేసినా ఏ విషయాలను చేసినా దాని కారణం ఏమిటి అంటే అతడు ఆది విష్ణువు లేదా శ్రీకృష్ణుని కోసం చేస్తాడు కర్మలు ఎవరి కోసం చేస్తాడు తన కోసం చేసుకోడు తను చేసేటువంటి పనులన్నీ కూడా శ్రీకృష్ణుడి కోసం ఈ యొక్క కర్మలని ఆచరిస్తాడు భగవంతుడి కోసం కర్మలని ఆచరిస్తాడు అంటున్నారు అనమాట ఎందుకు భగవంతుడి కోసం చేసేటువంటి కర్మలన్నీ కూడా ఇక్కడ ఏమవుతాయి అంటే యజ్ఞములుగా పిలువబడతాయి యజ్ఞములుగా పిలువబడతాయి అనమాట కాబట్టి అలాంటి యజ్ఞరూప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటన్నిటిని కూడా భగవంతుడియందు లీనమయ్యేటట్లుగా చేస్తూ తన కర్మలను ఆచరించేటువంటి లక్షణాలని కలిగి ఉంటాడు అని చెప్పి ఇక్కడ శ్రీల వారి ఈ శ్లోకానికి భాష్యాన్ని చెప్పి ఉన్నారు నెక్స్ట్ శ్లోకంలో మనం చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం దాన్ని చూద్దాం ట్వంటీ ఫోర్త్ శ్లోక రిపీట్ చేయండి బ్రహ్మార్పణం బ్రహ్మ హీర్ బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మనాహుతం బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన ఇక్కడ ఏమంటున్నారు కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొంది తీరును స్వీకరించునది మరియు అర్పింపబడినది అను రెండునూ బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలయందు అతడు పూర్తిగా తత్పరుడై ఉండుటయే అందులకు కారణము ఇక్కడ కృష్ణ చైతన్యములో కృష్ణ చైతన్య భావనలో భక్తియుక్త సేవలో నిమగ్నుడైనటువంటి మానవుడు ఎవరైతే మనిషి ఎవరైతే ఉంటారో అతడు ఎక్కడికి చేరుకుంటాడు భగవద్ధామాన్ని చేరుకుంటాడు వైకుంఠ లోకాల్ని చేరుకుంటాడు అనమాట అలాంటి దివ్యమైనటువంటి స్థితిని ఎలాంటి సందేహము లేదు మనం భగవంతుని చేరుకోవాలి అంటే భగవన్నామస్మరణ చేయాలి ఆ భగవన్నామస్మరణ ఎలా చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి భగవన్ నామస్మరణ చేసినట్లయితే ఆ నామంతో మనం ముందుకు వెళ్ళవచ్చు అంటున్నారు అనమాట అయితే మీ మీరు ఇక్కడ పదాలని ఒకసారి చూసినట్లయితే చాలా బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నవు బ్రహ్మనాహుతం ఎన్ని బ్రహ్మణ బ్రహ్మ అనేటువంటి పదాలు వచ్చాయి బ్రహ్మ యతేన గంతవ్యం మళ్ళీ బ్రహ్మ కర్మ సమాధిన బ్రహ్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు సిక్స్ టైమ్స్ బ్రహ్మ కనిపిస్తోంది ఇన్ని బ్రహ్మలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతే మనం ఏమవుతుంది కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతాం అనమాట బ్రహ్మ అంటే మనకేం తెలుసు బ్రహ్మ అంటే ఏమనుకుంటాం మనం బ్రహ్మ బ్రహ్మ అంటే ఏంటి ఎవరైతే సృష్టి చేస్తున్నారో ఆయన బ్రహ్మ అని అనుకుంటాం కామన్గా కదా బ్రహ్మ బ్రహ్మదేవుడు అని మాట్లాడుతుంటాం కానీ ఇక్కడ ఇచ్చినటువంటి బ్రహ్మ బ్రహ్మహవి అనేటువంటి శ్లోకంలో ఉన్నటువంటి బ్రహ్మ దానికి అర్థాలను చూసినట్లయితే ఇక్కడ చూడండి బ్రహ్మ అంటే ఆధ్యాత్మిక స్వభావము కలది అర్పణం అంటే ప్రధానము బ్రహ్మ అంటే మళ్ళీ బ్రహ్మము హవిహి అంటే హోమ ద్రవ్యము హోమంలో వేసేటువంటి నెయ్యి అనమాట తర్వాత బ్రహ్మ మళ్ళీ ఆధ్యాత్మికమైనటువంటి అగ్నౌ అంటే అగ్ని అగ్ని అంటే ఫైర్ అనమాట నిప్పు ఆ యజ్ఞ అగ్ని ఏదైతే ఉంటుందో అది బ్రహ్మన అంటే ఇక్కడ మళ్ళీ ఆ బ్రహ్మానికి ఆత్మ అంటున్నారు ఒక బ్రహ్మమేమో ఆధ్యాత్మికము ఇంకొక బ్రహ్మమేమో ఆత్మగా చెప్పబడుతుంది అనమాట అదేవిధంగా హుతం అంటే హుతం అంటే దాంట్లో వేసినప్పుడు అది దాంట్లో అగ్నిలోకి వెళ్ళిపోతుంది అగ్నిలోకి వెళ్ళి మనం మనం భౌతికంగా చూసినట్లయితే బూడిదైపోతుంది అని అనుకుంటాం కానీ దానిని భగవంతుడు దేవతలు స్వీకరిస్తారు కాబట్టి అది హుతం హోమము చేయబడినటువంటిది ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ బ్రహ్మ అంటే భగవద్ధామాన్ని కూడా బ్రహ్మముగా చెప్తూ ఉన్నారు అలాంటి వాటిని ఏదైతే ఉందో అంటే భ భగవద్ధామాన్ని పొందడం కోసం చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైతే ఉందో దానిని ఇక్కడ బ్రహ్మాజ్ఞో బ్రహ్మనాహుతం బ్రహ్మయవతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిని అలాంటి వాళ్ళు ఎక్కడికి పోతారు బ్రహ్మమును పొందుతారు భగవద్ధామాన్ని చేరుకుంటారు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట అయితే ఇక్కడ భాష్యాన్ని చూ చూసినట్లయితే కృష్ణ చైతన్యముతో కూడిన కర్మలు ఏ విధముగా మానవుని చివరకు ఆధ్యాత్మిక గమ్యమును చేర్చగలవో ఇక్కడ వివరింపబడినది కృష్ణ చైతన్యమునందు వివిధ కార్య కార్యక్రమములు గలవు అవి అన్నీనూ రాబోవు శ్లోకములందు వివరింపబడినను ప్రస్తుతము మాత్రము కృష్ణ చైతన్యమునందలి సిద్ధాంతము వివరింపబడినది భౌతికత్వమున బద్ధుడైన బద్ధజీవి భౌతిక భావన ఎందే కర్మను ఒనరింపవలసి వచ్చినను ఏదియో ఒక విధముగా అట్టి వాతావరణం నుండి అతడు బయటపడవలను ఆ విధముగా బద్ధజీవుడు భౌతిక వాతావరణము నుండి బయటపడు విధానమే కృష్ణ చైతన్యము ఈ కృష్ణ చైతన్య విధానం ఏంటి అంటే ఈ భౌతికత్వం అనేటువంటి భావన నుంచి బయటపడి ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మ అంటే ఆధ్యాత్మికము కాబట్టి అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి భావనలోకి వెళ్ళడం అనేటువంటిది ఏదైతే ఉందో అలాంటి స్థితికి మనం చేరుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట అయితే మరి అలాంటి ఆధ్యాత్మిక స్థితి గనక మనం చూసినట్లయితే ఇక్కడ బ్రహ్మ యజ్ఞము అంటే ఏంటి యజ్ఞము అంటే ఏమనుకుంటాం మనము ఒక హోమగుండాన్ని పెట్టేసి దాని చుట్టూ మంచి అలంకరణ చేసేసి దాంట్లో ఆహుతి చేయడానికి అంటే యజ్ఞములో వేయడానికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులన్నీ కూడా సమకూర్చుకొని మనం హోమం చేస్తూ ఉంటాం దేంతో మంత్రోచ్చారణ చేస్తూ భగవన్నామస్మరణాన్ని చేసుకుంటూ జయ జయ శ్రీ శ్రీ రాధామాధవ్కి జయ జగన్నాథ్ బలదేవ సుభద్రామాయకి గౌర్నితాకి శ్రీల ప్రకి సో ఈ బ్రహ్మము యజ్ఞము అనేటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే యజ్ఞములోకి వేయాల్సినటువంటి పదార్థాలు ఏమేమి వేస్తాము యజ్ఞంలోకి నెయ్యి వేస్తాము ఇంకా నవధాన్యాలు వేస్తాము దానిలోకి సమిధలు అంటాం వాటిని మోదుగు సమిధలు అట్లాంటివి వేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా హోమ ద్రవ్యాలు కదా ఈ హోమ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భగవంతుడి యొక్క యజ్ఞము చేయడానికి మనం తీసుకొచ్చుకుంటాం అనమాట కదా అయితే ఆ హోమ ద్రవ్యాలు తర్వాత హోమ ద్రవ్యంతో పాటు ఇంకా ఎవరు ఉంటారు హోమం చేసే వాళ్ళు కూడా ఉంటారు అన కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు గట్టి గట్టిగా ఆ మంత్రోచ్చారణ చేస్తూ స్వాహ అన్నప్పుడు దాంట్లో మనం మన దగ్గర ఉన్నటువంటి హోమ ద్రవ్యాలని నెయ్యి వేస్తారు నవధాన్యాలు వేస్తారు ఇవన్నీ వేస్తూ ఉంటారు వేస్తూ ఉన్నప్పుడు స్వాహ అనంగానే ఆ స్వాహ ఏదైతే దేవత యొక్క నామాన్ని పలికామో ఆ దేవత పలికిన ఆ దేవుళ్ళ యొక్క నామాన్ని భగవంతుడి యొక్క నామాన్ని పలికినప్పుడు ఆ దేవుడికి అది సమర్పించినట్టుగా భావించబడుతుంది అది యజ్ఞము కదా అంటే హోమము ఆ యజ్ఞకుండం ఏదైతే ఉందో అది దాంట్లో హోమము చేసేటువంటి విధానము హోమము చేసేవాడు ఆ హోమంలో సమర్పించబడేటువంటిది ఏంటది నెయ్యి ఈ హోమ ద్రవ్యాలు ఇవన్నీ కూడా బ్రహ్మముగా మారతాయి ఎప్పుడు బ్రహ్మముగా మారతాయి అది మన కోసం మనం చేసుకుంటే అది బ్రహ్మముగా మారదు బ్రహ్మముగా మారడం అంటే ఏంటి భగవద్ధామాన్ని చేరుకోవడం కదా అంటే మోక్షాన్ని పొందడానికి మనం యజ్ఞాలు చేయాలి కానీ మనం మన నిత్య జీవితంలో మనం యజ్ఞాలు ఎందుకు చేస్తాం మన కోసం చేస్తూ ఉంటాం యజ్ఞాల్లో చాలా చాలా రకాలు ఎన్నో రకాలు ఉన్నాయి భగవంతుడి కోసం చేయడం కంటే ఎక్కువ కూడా మన కోసం చేసుకునేటువంటి యజ్ఞాల మీద మన యొక్క ఏకాగ్రత ఉంటుందన్నమాట నా శరీరం మంచిగా కావాలి ఆరోగ్యం కోసం అని మృత్యుంజే హోమం అంటాం తర్వాత పుట్టినరోజు వస్తే మనం ఎక్కువ రోజులు బతకడానికి అని చెప్పి ఆయుష్య హోమం చేస్తాం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి హోమాలను చేస్తూ ఉంటాం కానీ అవి చేస్తే మనం వేటిని ఏం మనం భౌతికమైనటువంటి లాభాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇక్కడ ఈ శ్లోకంలో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము చేసేటువంటి యజ్ఞము మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి సేవగా చేయాలి భగవంతుడి కోసం చేయాలన్నమాట అది యజ్ఞముగా పిలువబడుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కాబట్టి హోమము చేసేటువంటి వాడు బ్రహ్మ అంటే ఒకటి ఆధ్యాత్మికము తర్వాత బ్రహ్మము అంటే ఆ పరబ్రహ్మము తర్వాత ఒక బ్రహ్మము అంటే ఆత్మ ఇవన్నీ కూడా ఈ యొక్క యజ్ఞము చేసేటువంటి సందర్భంలో అవన్నీ కూడా ఉంటాయనమాట తర్వాత ఇంకొక బ్రహ్మము భగవద్ధామము భగవద్ధామాన్ని పొందడము జరగాలి అంటే ఈ యజ్ఞాన్ని ఆచరించేటువంటి విధానమంతా కూడా భగవంతుడి కోసం చేయాలి దాని యొక్క మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే మనం మనం ప్రతిరోజు కూడా ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉంటాం ఇక్కడ శ్రీల ప్రూపాల వారు ఒక ఇచ్చారు అది చూడండి ఈ విధముగా బద్ధజీవుడు ఉదాహరణకు పాల పదార్థములను అధిక అధికముగా భుజించుట చేత కలిగిన అజీర్ణ వ్యాధి చే బాధపడు రోగి మరొక పాల పదార్థము చే అనగా పెరుగు వంటి వాటి చేత ఆరా ఆరోగ్యమును తిరిగి పొందవచ్చును అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ భగవద్గీత ఎందు చెప్పబడినట్లు భౌతిక భావనలో మునిగిన బద్దజీవుని కృష్ణ చైతన్యముతో బాగ బాగుపరచవచ్చును యజ్ఞము చేయడము అంటే దేని ద్వారా యజ్ఞము చేయాలి మనము ప్యూరిఫై అవ్వడానికి యజ్ఞము చేయాలి మన ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్యూరిఫికేషను పవిత్రత చెందడానికి పవిత్రత పొందడానికి యజ్ఞము చేయాలి ఏ విధంగా ఎవరైనా బాగా పాల పదార్థాలు అంటే మిల్క్తో చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏమైనా ఎక్కువ తిన్నామనుకోండి జీర్ణించుకోలేం బాగా కడుపు నొప్పిగా ఉంటుంది అప్పుడు ఏమంటారు మన పెద్దవాళ్ళు అరే మంచిగా ఒక పెరుగు తెచ్చుకొని దాన్ని చల్ల ఎక్కువ నీళ్లు కలిపేసి మజ్జిగ లాగా చేసుకొని దాన్ని తాగినట్లయితే మనకు ఉన్నటువంటి పోతుంది రెండు పాల పదార్థాలే మొదట ఉన్నటువంటి పాల పదార్థాలని తింటేనేమో అజీర్తి చేసింది రెండవ రకమైనటువంటి పాల పదార్థము పెరుగుతో పెరుగును తీసుకుంటే అదే అజీర్తి తగ్గిపోయింది కదా అంటే ఉన్న పదార్థము అదే కానీ దానిని మంచి వైపు కూడా మార్చుకోవచ్చు దాన్ని ఎలా ఉదాహరణగా తీసుకోవచ్చు అంటే మనం ఇక్కడ మన చుట్టూ కూడా మనం ఏదైనా సముద్ర తీరానికి వెళ్ళాం అక్కడ ఒక షిప్ ఒక బోటు ఉంది దాంట్లో ఎక్కాం ఎక్కిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉంటే బాగా దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగా తాగాలనిపిస్తుంది తాగాలనిపిస్తున్నప్పుడు మంచినీళ్ళు తాగుదామంటే బోట్లో ఏం లేవు సరే ఉన్నాయి కదా పక్కన చాలా పెద్ద సముద్రం ఆ మంచినీళ్ళు తాగితే మనకేమైనా దాహం తీరుతుందా ఎందుకు తీరదు అవన్నీ కూడా ఉప్పు నీళ్ళు కదా ఉప్పు నీళ్ళు ఎవరైనా తాగుతారా రోజు నీళ్ళు తాగుతారా అందరూ నీళ్ళు తాగుతాం ఉప్పు నీళ్ళు తాగం కదా అట్లే మరి ఆ ఉప్పు నీళ్ళు అలాగే ఉన్నాయి మరి మనం ఈ భూమి మీద చూసినట్లయితే మనకు వర్షాలు వస్తున్నాయా మన నీళ్ళు తాగుతున్నామా ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆకాశం నుంచి వస్తున్నాయి మబ్బుల నుంచి వస్తున్నాయి ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంకా కొద్దిగా ఆలోచిస్తే ఆకాశం మబ్బుల్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి భగవంతుడి నుంచి వస్తాయి ఇంకా సైన్స్లో ఏమైనా చదువుకున్నటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మనము నీటి యొక్క ఆవిరి అవుతుంది అంటాం కదా సముద్రములో ఉన్నటువంటి నీరు ఆవిరైపోయి అవి ఈ మేఘాలలోకి వచ్చేసి మేఘాలు కదులుతూ కదులుతూ మన దగ్గరికి వచ్చేసి మన దగ్గర వర్షం కురిస్తే అవి మంచి నీళ్ళుగా మారుతాయి నీళ్ళు అవే కానీ సముద్రంలో ఉన్నప్పుడు ఏమయ్యాయి చాలా ఉప్పుగా ఘాడ తక్కువగా ఉండి ఉప్పుగా ఉన్నాయి కానీ అవే మార్పు చెంది ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యాయి మంచి నీళ్లుగా మారిపోయాయి అంటే మధ్యలో ఒక మార్పు అనేటువంటిది జరిగింది అంటే మనం చేసేటువంటి కర్మలు కూడా అంతే అనమాట మనం చేసే పని అదే చేస్తుంటాం కానీ ఆ చేస్తున్నటువంటి పనిని భగవంతుడి కోసం చేసామనుకోండి అదేమవుతుంది యజ్ఞముగా మార్పు చెందుతుంది ఒకవేళ మనం అలా చేయకుండా మన కోసం మనం చేసుకుంటే సముద్రంలో ఉప్పు నీళ్ళు ఎలాగో మన జీవితంలో కూడా కష్టాలు అలాగే ఉంటాయన్నమాట మన చుట్టూ కూడా ఎంతో కష్టాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం కదా ఎట్లా ఎన్నో క ఎన్నో రకాల కష్టాలు శారీరకంగా ఉన్నటువంటి కష్టాలు కావచ్చు మానసికమైనటువంటి కష్టాలు కావచ్చు లేకపోతే ఈర్ష ద్వేషాలతో ఉన్నటువంటి కష్టాలు కావచ్చు మనం ఎంతసేపు కూడా మన గురించి కంటే కూడా ఎక్కువ పక్కవాడి గురించి బాధపడుతూ ఉంటాం పక్కవాడికి అది ఉంది నాకు ఇది లేదు కాబట్టి నాకు అది కావాలి సముద్రంలో ఉప్పు నీరు అనమాట ఇదంతా కూడా ఘాడత ఎక్కువగా ఉన్నటువంటి ఉప్పు నీరు దీన్ని మంచిగా ఎలా మార్చుకోవాలి నేను మంచిగా ఉండాలి పక్కవాడు కూడా మంచిగా ఉండాలి ఎలా భక్తి భావనతోటి ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో కృష్ణ చైతన్య విధానంలో శ్రీల ప్రభుపాదల వారు తెలియజేసినట్లుగా ఎప్పుడైతే నిత్యము భక్తుల సాంగత్యంలో కనుక మనం ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది మనము సన్ సన్మార్గంలోకి వెళ్తాం మనం ఆనందాన్ని పొందగలుగుతాం ఈ జీవితంలో లేకపోతే కష్టాలు వస్తాయి ఇంకా దీన్ని ఇంకొద్దిగా అర్థం చేసుకోవడానికి కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే మనం ఒకసారి చూసినట్లయితే ఏమవుతుంది అంటే మనం మన చుట్టూ కూడా ఎంతోమంది మనకి మిత్రులు ఉంటారు లేకపోతే మన కుటుంబ సభ్యులు లేకపోతే మన రిలేటివ్స్ కుటుంబ సభ్యులు అంటే సరే మనతో పాటు నిరంతరం ఉంటారు మన చాలామంది మన రిలేటివ్స్ ఉంటారు మన ఏమంటారు వాళ్ళని తెలుగులో బంధువులు అంటాం బంధువులు ఎంతోమంది ఉంటారు మిత్రులు ఎంతోమంది ఉంటారు లేకపోతే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కొలీగ్స్ ఎంతోమంది ఉంటారు కానీ వీరందరితోటి మనకు సంతోషం వస్తుందా రావట్లేదు ఎక్కడ కూడా సంతోషం రావట్లేదు ఎక్కడికి పోయినా కానీ దుఃఖం అనేటువంటిదే వస్తుంది అంటే కొన్ని రోజులు మంచిగా ఆనందంగా ఉంటాం మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఈ దుఃఖం నుంచి మనం బయటపడాలి అంటే మనం ఎవరి ఆశ్రయం పొందాలి భగవంతుడి యొక్క ఆశ్రయం పొందాలి ఏ విధంగా అంటే మనం చేసేటువంటి కర్మలని మనం ప్రతిరోజు చేసేటువంటి పనులని భగవంతుడి కోసం చేయడం మొదలు పెట్టాలి ఎలా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ యజ్ఞం అనేటువంటిది ఏదైతే ఉందో మన దగ్గర ఉన్నటువంటి వస్తువులని భగవంతుడి యొక్క సేవలో వినియోగించడం మొదలు పెట్టాలి ఎట్లా మనం ఒక ఉదాహరణని తీసుకుందాం అందరిండ్లలో టీవీ ఉందా టీవీలో మనం ఏం చూస్తుంటాము న్యూస్ ఛానల్స్ చూస్తాము కొద్దిగా పెద్దవాళ్ళు అయినట్లయితే అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సీరియల్స్ చూస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవే సీరియల్స్ నిన్న వచ్చిందే మళ్ళీ వాళ్ళు వస్తుంది ఇంకొక సంవత్సరం తర్వాత చూసినా అదే సీరియల్స్ వస్తూ ఉంటాయి కానీ దానికోసమే చూస్తూ ఉంటాం అదే టీవీ ఇక్కడ కూడా ఉంది కదా ఆ టీవీ మీద మనం ఏం డిస్ప్లే చేస్తున్నాం భగవద్గీతను డిస్ప్లే చేస్తున్నాం పదార్థం ఒకటే కదా మన ఇంట్లో ఉన్నటువంటి టీవీ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి టీవీ కావచ్చు ఇంకా ఎక్కడ ఉన్నటువంటిదైనా సరే దానిని మనం భగవత్ సేవలో వినియోగించినట్లయితే అది ఆధ్యాత్మికమవుతుంది కానీ దానిని మన ఆనందం కోసం మన ఇంద్రియ తృప్తి కోసం సినిమాలు చూడడం దాంట్లో క్రికెట్ చూడడం ఇప్పుడు అది చాలా పెద్ద అదనమాట ఏం చేస్తున్నాం మనకు ఆనందం కావాలి మన కళ్ళకి అన నేను ఇక్కడ భోక్తని నేనే ఎంజాయ్ చేయాలి అనేటువంటి భావనలోకి వెళ్తాం అనమాట ఒక్కసారి కనుక టీవీ ఖరాబ్ అయిపోయి ఒక వారం రోజులు పక్కకు ఉందనుకోండి ఇంకా దాని గురించే బాధ అయ్యో టీవీ అయిపోయింది లేదు పనిచేయట్లేదు ఏంటి నా సీరియల్స్ అన్నీ అయిపోతున్నాయి అనేటువంటి బాధలోకి వెళ్ళిపోతారు అంటే అదే ఆనందాన్ని ఇస్తుంది అదే దుఃఖాన్ని ఇస్తుంది కానీ ఎప్పుడైతే ఆ దానిని మనం భగవంతుడి యొక్క సేవలో వినియోగించాము అది భౌతికమైనటువంటి పదార్థమే మనం చూసినట్లయితే కానీ ఆధ్యాత్మికంగా మారిపోయింది కదా అట్లే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాజ్ఞో బ్రహ్మనాహుతం బ్రహ్మైవతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన కర్మలు చేసేటువంటి ప్రతి పనిని కూడా మనం భగవంతుడి యొక్క సేవలో చేసినట్లయితే అదేమవుతుంది అంటే బ్రహ్మముగా మారుతుంది ఆధ్యాత్మికమవుతుంది అని చెప్పేసి మనం ఉదాహరణ తీసుకోవచ్చు అనమాట ఏ వస్తువైనా తీసుకోండి మొబైల్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది మొబైల్ ఫోన్ దాంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది దానికి దాంట్లో యూట్యూబ్ చూస్తాము షార్ట్స్ చూస్తాం ఇంకా ఎన్నో చూస్తూ ఉంటాం అది మామూలుగా ఆలోచిస్తే ఇది భౌతికము కానీ ఇది భగవంతుడి సృష్టిలో ఒక భాగమే కదా కానీ దీంట్లో వస్తున్నటువంటి అంశాలని మనం భగవంతుడి యొక్క సేవలో వినియోగించడం ఎలా యూట్యూబ్లో క్లాసెస్ వింటున్నాము యూట్యూబ్లో భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటున్నాం మనం ఎక్కడో దూరంగా ఉన్నాము రాధామాధవ్ని ఇస్కాన్ అద్దాపూర్లో ఏం జరుగుతుందో చూడాలంటే ఛానల్కి వెళ్ళిపోయి ఓపెన్ చేశామంటే ఆ ఛానల్లో భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి దర్శనం కనిపిస్తుంది వస్తువు అదే ఒకరు ఏం చేస్తున్నారు దీన్ని గేమ్స్ కోసం వాడుతున్నారు ఒకరు సినిమాలు చూడడానికి వాడుతున్నారు ఇంకా కొంతమంది చాలా చెత్త చెత్త అంశాలని చూడడానికి వాడుతూ ఉంటారు ఇప్పుడున్నటువంటి యూత్లో చూసినట్లయితే అసలు కొంతమంది అసలు ఏం చూస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి చూస్తుంటారు మొత్తం దాంట్లో మునిగిపోతారు పక్క నుంచి ఎవరు వెళ్ళారు ఉన్నారు సంబంధం లేదనమాట గేమ్స్ ఆడుతూ ఉంటారు గేమ్స్ ఆడుతూ ఆడుతూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉంటారు కానీ అదే వస్తువు ఒక భక్తుడి చేతిలో ఉంటే ఆ భక్తుడు ఏం చేస్తాడు దాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తాడు అదే ఎవరైతే భౌతికమైనటువంటి వ్యక్తి ఉంటారో దాన్ని మెటీరియలిస్టిక్గా అంటే తన ఆనందం కోసం వినియోగిస్తాడు కాబట్టి ఎప్పుడు బ్రహ్మం అవుతుంది ఎప్పుడు ఆధ్యాత్మికమవుతుంది ఏదైనా వస్తువు అంటే అది భగవంతుడి సేవలో వినియోగించడం చేసినప్పుడు మాత్రమే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం కాబట్టి నేను అంటే ఇన్ని అంశాలు మన జీవితంలో మనం నిత్యం చేసేటువంటి అంశాలే దానిని మనం భగవంతుడి కోసం ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి చెప్తూ ఉన్నా అనమాట ఒకవేళ మనం దీన్ని ఇంకా కొద్దిగా అర్థం చేసుకున్నట్లయితే మన స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి అంశాలని చూస్తూ ఉన్నట్లయితే అర్జునుడు యుద్ధం చేశాడు కదా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే అర్జునుడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏమంటాడు నేను యుద్ధం చేయను నేను యుద్ధం చేస్తే నాకు ఉన్నటువంటి బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు నా పినతన్రులు గురువులు అందరూ కూడా యుద్ధం చేయడానికి వచ్చారు వాళ్ళతో యుద్ధం చేస్తే వాళ్ళని నేను సంవరిస్తే నాకేం ఆనందం వస్తుంది రాజ్యం వస్తే నేను ఎవరికి చూపెట్టుకోవాలి మన దగ్గర వస్తుంది అనుకోండి మనం కొత్త ఫోన్ కొనంగానే మన ఫ్రెండ్కి దగ్గర తీసుకెళ్ళి అరే నా దగ్గర ఫోన్ ఉంది అని చూపెడతాం నేను కొత్త ఫోన్ కొన్నాను రా అని అట్లే రాజ్యం వస్తే నేను ఎవరికి చూపించుకోవాలి నేను ఏం ఆనందాన్ని పొందుతాను రాజ్యాన్ని పొంది యుద్ధం చేసి అందరూ చనిపోతే నేను యుద్ధం చేసి అందరినీ చంపేస్తే ఏం లాభము అని చెప్పాడు అంటాడు అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు నా కోసం యుద్ధం చెయ్యి ధర్మస్థాపన కోసం యుద్ధం చెయ్యి ధర్మాన్ని సుస్థాపించ సుస్థాపితం చేయడము శ్రీకృష్ణుడి యొక్క అవతారం యొక్క ఉద్దేశము ఆ ధర్మాన్ని స్థాపించడానికి యుద్ధం చేయి నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి అని చెప్పాడు చెప్పంగానే అప్పుడు ఎన్నో అంశాలు ఎన్నో చర్చలు జరిగిన తర్వాత అర్జునుడు ఆ విషయాన్ని అర్థం చేసుకొని శ్రీకృష్ణుడి కోసం యుద్ధం చేశాడు అదే తన కోసం తను చేస్తూ యుద్ధం చేసినట్లయితే యుద్ధంలో విజయం సాధించి వచ్చినటువంటి దానిని ఆనందించడానికి అంటే నాకు చాలా ధనం వచ్చేసింది రాజ్యం వచ్చేసింది ఇక నేను భోగాన్ని అనుభవిస్తాను అనుకున్నట్లయితే అది యజ్ఞముగా మారదు కానీ కృష్ణుడి కోసం యుద్ధాన్ని చేశారు అర్జునుడు కాబట్టి ఏం ఏం మారిపోయింది అది ఆ యుద్ధము యజ్ఞముగా మారిపోయింది ఎందుకంటే భగవన్ స్మరణ చేస్తూ భగవంతుడి కోసం భగవంతుడు ఏదైతే చెప్పాడో దానికోసం చేస్తూ ఉన్నాము భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో దానికోసం మనం చేస్తూ ఉన్నాం అనమాట కాబట్టి అట్లా ఈ యొక్క అంశాలని గురించి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఇంకా చూసినట్లయితే మనం ప్రతిరోజు కూడా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం కదా ఎన్ని రకాల ఆహార పదార్థాలు మన కోసం తయారు చేసుకుంటామో మన ఇంట్లో మంచివి చెడువి ఏది దొరికితే అది దాన్ని పెట్టేసుకొని వండుకోవాలి మన నాలుగకి రుచి కావాలి ఎవ్వరితో సంబంధం లేదు నా నాలుగకి రుచి ఉంటే చాలు అది ఏ జంతువు అయినా సరే ఇంకా ఏదైనా సరే నా నాలుగకి రుచిస్తే చాలు తీసుకొని తిందామనేటువంటి ఆలోచన కానీ మనం తీసుకునేటువంటి ఆహారాన్ని ఆధ్యాత్మికము చేయాలి ఎలా ఆధ్యాత్మికం చేయొచ్చు వండినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుడికి సమర్పించి ఆ భగవంతుడికి సమర్పించినటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకున్నట్లయితే అది ఆధ్యాత్మికమవుతుంది బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాజ్ఞ బ్రహ్మనాహుతం బ్రహ్మ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఆ విధంగా మనం బ్రహ్మము చేయాలి ఆధ్యాత్మికము చేయాలి మరి ఆహారాన్ని భగవంతుడికి సమర్పించాలంటే ఆబ్వియస్గా ఏం చేయాలి అది సాత్వికమై ఉండాలి సత్వగుణముతో కూడినటువంటిదై ఉండాలి ఎందుకంటే భగవంతుడు మన దగ్గరించి చాలా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏం చెప్తాడు తెలుసా భగవంతుడు ఏం కావాలంటాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయత్తి తదహం భక్తి ఉపహృతం అశ్నామీ ప్రయతాత్మన పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ తోయం అంటే నీళ్లు కానీ మన దగ్గర ఏమీ లేవు భగవంతుడు పెట్టడానికి నేను అసలు చాలా బీదవాడిని నాకు తినడానికి ఏమీ లేదు అన్నప్పుడు ఆఖరికి తీసుకెళ్ళి ఒక గ్లాసులో నీళ్ళు పెట్టి అయ్యా స్వామి నా నా దగ్గర ఇది మాత్రమే ఉంది ఇది నీవు స్వీకరించు అంటే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడనమాట ఏమైంది అదే ఆహార పదార్థాలు మనం ప్రతిరోజు తింటున్నాము కానీ అది ఎప్పుడైతే భగవంతుడికి నైవేద్యంగా సమర్పించామో అది ప్రసాదంగా మారిపోయింది అది ఆధ్యాత్మికమైంది ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం అన్నమాట అదేవిధంగా మనం ఇంకా మన బేసిక్ నీడ్స్ కదవి ఆహారం తినడం అనేటువంటి మన శరీరాన్ని పొందాం కాబట్టి ఆహారాన్ని తీసుకోవాలి మరి ఆహారాన్ని ఎందుకోసం తీసుకోవాలి అంటే ఈ శరీరానికి స్వస్థతనివ్వాలి ఈ శరీరానికి స్వస్థతనిచ్చి ఇచ్చి ఏం చేయాలి దీన్ని భగవంత్ సేవలో వినియోగించాలి దీన్ని ఎంజాయ్ చేయడానికి ఉపయోగించొద్దు ఎంజాయ్మెంట్ అసలు లేనే లేదు ఇక్కడ దుఃఖాలయం అశాశ్వతం ఇక్కడ మొత్తం కూడా దుఃఖమే ఉంది ఆ దుఃఖంలో ఆనందాన్ని వెతకడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామన్నమాట ఎలా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దారిన ఒక కుక్క పోతూ ఉంది డాగ్ పోతూ పోతూ ఉంటే దానికి ఒక బోన్ దొరికింది అనమాట అదేం చేసింది దాన్ని పట్టుకొని నములుతూ ఉంది దాంట్లో నుంచి ఏమన్నా వస్తుందా దానికి ఏమి రాదు అది బోన్ ముందే అంటే దాన్ని ఏమంటారు బొక్క అంటారు కదా సో ఎముక ఎముకని తీసుకొని నములుతూ ఉంది నములుతూ నములుతుంటే దాని పళ్ళు ఒకటి ఇరిగిపోయింది అనమాట ఇరిగిపోయేసరికి దాంట్లో నుంచి రక్తం వస్తుంది ఆ రక్తం వచ్చి ఎముకతో పాటు బయటకు వస్తే కారుతుంది అరే ఎంత అదృష్టం నాకు ఆ ఎముకకి రక్తం వస్తుందని చెప్పేసి అది చప్పరిస్తూ ఉందట ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తుంది కానీ యాక్చువల్గా దానికి ఆ పన్నీరిపై నొప్పితోటి వస్తుంది అదే అది గమనించట్లేదు అనమాట మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయన్నమాట మనం ఏం చేస్తున్నాము దీంట్లో ఆనందం దొరుకుతుందేమో దాంట్లో ఆనందం దొరుకుతుందేమో ఆ సినిమాకి వెళ్తే ఆనందం దొరుకుతుందేమో లేకపోతే ఈ టీవీలో ఈ సీరియల్ చూస్తే ఆనందం దొరుకుతుందేమో ఇట్లా మనము అన్నిటినీ ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ ఆనందం దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదంటే దాంట్లో భగవంతుణ్ణి పట్టుకోలేదు మనము భగవంతుణ్ణి మనం తీసుకొచ్చుకొని మనం పెట్టుకొని మనం భగవంతుడి కోసం భగవంతుడి సేవలో కనుక వినియోగించినట్లయితే అది ఆధ్యాత్మికమవుతుంది అదేవిధంగా మనకు ఒక ఇల్లు ఉంది అనుకోండి ఇల్లులో నేనే కింగ్ని నేను అన్నీ ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి సోఫాలు అన్నిటికీ కూడా నేను లగ్జోరియస్గా బతకాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ భక్తుడైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ఆ భగవంతుడి యొక్క విగ్రహమూర్తులని లేకపోతే భగవంతుడి సేవ చేయడానికి ఆ ఇంటిని మార్చుకొని భగవద్భక్తులని ఇన్వైట్ చేసి సత్సాంగత్యములు చేస్తూ వారికి వారితో పాటు సత్సాంగత్యంలో ఉంటూ భగవద్గీత భాగవతము లాంటి గ్రంథాలని చదువుతూ మంచి విషయాలను తెలుసుకుంటూ తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాడు భగవత్ సేవలో వినియోగిస్తాడు ఏమైంది భౌతికమే కానీ దాన్ని మనం ఏం చేశాము ఆధ్యాత్మికంగా మార్చాము బ్రహ్మముగా మారింది ఇది మనం చేయాల్సింది మన జీవితంలో చూడడానికి ఒక చిన్న శ్లోకం భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకమే కావచ్చు కానీ బ్రహ్మార్పణం బ్రహ్మహవి మన దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో మనం చేసేటువంటి పనులే ఇవన్నీ మనం తింటున్నాము దాన్ని ఆహారం భగవంతుడికి ఇచ్చాము దాన్ని ప్రసాదంగా స్వీకరించాము మనకు ఒక ఇల్లుంది లేకపోతే మన ఒక ఇంట్లో ఉంటున్నాము ఒక చిన్న మంచి గుడిని పెట్టుకున్నాము ఆ గుడి పెట్టుకొని దాంట్లో భగవంతుడి యొక్క విగ్రహాలను పెట్టుకొని భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నాము ఆధ్యాత్మికమైపోయింది ఇల్లు ఇట్లా ప్రతి ఒక్క అంశముని కూడా మనము బ్రహ్మముగా మార్చవచ్చు ఆ బ్రహ్మం ఎవరు మరి ఇక్కడ యజ్ఞము గురించి మాట్లాడుతున్నాము యజ్ఞము యజ్ఞములో వేసేటువంటి ఆహుతుల గురించి మాట్లాడుతున్నాము దాంట్లో బ్రహ్మము అంటే పరబ్రహ్మము భగవంతుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు ఎలా అంటే మీకు ఒక శ్లోకం చెప్తాను నైన్త్ చాప్టర్లో ట్వంటీ ఫోర్త్ శ్లోక ఉంటుందన్నమాట నైన్త్ చాప్టర్లో ట్వంటీ ఫోర్త్ శ్లోక శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు ఇక్కడ ఇది భగవద్గీత అధ్యాయము తొమ్మిది పరమ గుహ్య జ్ఞానములో ఉన్నటువంటి శ్లోకము అహం హి సర్వయ భోక్త ప్రభురేవ మామాభిజానంతి తత్వే వంతితే నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయ్యున్నాను అందుచే నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనము చెందుదురు అన్నిటికీ కూడా భోక్త లేదా యజ్ఞము ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అని తనే స్వయంగా నైన్త్ చాప్టర్లో ట్వంటీ ఫోర్త్ శ్లోకాలు చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ భగవంతుడి కోసం భగవంతుడి సేవలో వినియోగించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం చేయాల్సినటువంటి పని అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అంటే మనం మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాము మరి అసలు భగవద్గీతలో యజ్ఞము గురించి తర్వాత ఇన్ని శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాల్లో మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు భగవద్గీతను ఎందుకు చదవాలి కొంతమంది చాలామంది కొత్త వాళ్ళుగా ఉన్నారు భగవద్గీతను ఎందుకు చదవాలి అనేటువంటి విషయాన్ని అంటే ఎప్పుడు చదవాలి అనేటువంటి విషయాన్ని గనక ఒకసారి ఆలోచించడానికి చిన్న కథను చెప్తాను నయాగర సిండ్రోమ్ రోమ్ అంటారనమాట దాన్ని ఏంటంటే నయాగర అనేటువంటి జలపాతం ఉంటుంది కదా నయాగరా జలపాతం గురించి విన్నా చాలా పెద్ద జలపాతం వాటర్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట అయితే ఒక ఔత్సాహికుడు ఎవరైతే చాలా ఆనందాన్ని పొందాలని అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే నయాగరా దగ్గరికి వెళ్ళాడు వాటర్ మూవ్ అవుతూ ఉంది ఒక చిన్న బోట్ని తీసుకున్నాడు దాంట్లో అదేమంటారు తెడ్డు ఉంది అనమాట పక్కకి నేమ్ ఏం ఉపయోగించకుండానే మంచిగా పడవ మూవ్ అవుతూ ఉంది కదులుతూ ఉందన్నమాట అరే మంచిగా ఎంత అద్భుతంగా ఉంది చుట్టూ కూడా మంచి గాలి వస్తుంది చల్లటి గాలి ఎందుకంటే నదీ తీరము నయాగర జలపాతం జలపాతంకి దగ్గరలో ఉన్నాడు ఇక్కడ కొద్దిగా దూరంలో నీళ్లు ఫ్లోట్ అవుతున్నాయి కాబట్టి దాంతోపాటు పడవ పోతూ పోతూ ఉంది పోతూ పోతూ ఉంటే చాలా ఆనందాన్ని పొందుతున్నాడు అద్భుతమైనటువంటి ఈ సృష్టి సృష్టిలో నీళ్ళు ఉన్నాయి పడవ ఉంది నాకు పడవలో ఉన్నాయి వాటిని యూజ్ చేయాల్సిన పని లేదు కష్టపడాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా పడవ పోతూ ఉంది ఇక నాకేం కష్టం అని ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అయ్యేసరికి ఇంకా కొద్దిగా టైం గడిచిన తర్వాత ఆ పడవ స్పీడ్ పెరిగింది తను ఏం చేయట్లేదు కానీ పడవ స్పీడ్ పెరిగిపోయింది అనమాట ఎందుకు జలపాతం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఒక్కటేసారి స్పీడ్ పెరిగేసరికి ఇంకా గాలి ఎక్కువైంది అబ్బా ఏమి అదృష్టము అసలు భగవంతుడు ఎంత మంచి పని చేశాడు నా కోసము గాలి పెరిగింది స్పీడ్ పెరిగింది అసలు నేనేమి చేయట్లేదు కూర్చున్న దగ్గర కూర్చున్నాను ఏమంటారు కడుపులో చల్ల కదలకుండా ఉన్నాను అంటారనమాట అని ఆనందాన్ని పొందుతున్నాడు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత స్పీడ్ చాలా పెరిగిపోయిందనమాట అరే ఏంటి ఎలా జరిగిపోతుంది ఏంటి ఎక్కడో ఏదో తేడా ఉంది అని చెప్పేసి అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి రెండు తెడ్లు తీసేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాటర్ వేగం పెరిగింది నీళ్ళ యొక్క వేగం పెరిగింది జలపాతం దగ్గరికి వస్తూ ఉంది నయాగార జలపాతంలో ఇంకా కొద్దిసేపు అయితే దాంట్లో పడబోతున్నాడు అప్పుడు మనం తీసి ఆ ఔత్సాహికుడు ఏం చేస్తున్నాడు తెడ్డుతోటి ఇట్లా ఇట్లా అంటున్నాడు అనమాట అదేమన్నా సాధ్యమవుతుందా అవుతుందా అది తన శక్తి ఏమైనా సరిపోతుందా అప్పటికే కాలాతీతం అయిపోయింది సమయం తన చేతిలో ఉన్నప్పుడు మంచిగా ఎక్కడైతే నార్మల్గా ఉన్నాడో అక్కడ తెడ్డు వేసుకుంటూ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అక్కడక్కడే ఆనందాన్ని పొందేటువంటి వాడు కానీ తన చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడు భగవంతుణ్ణి అంటే ఈ ఎవరిని కూడా నమ్మకుండా తన ఆనందం కోసం తను చేస్తున్నాను నేనే చేసుకుంటున్నాను అనుకున్నాడు కానీ చివరికి వచ్చేసరికి తన చేతిలో లేనటువంటి స్థితిలోకి అనమాట మనం కూడా మన జీవితంలో ఏం చేస్తున్నామంటే భగవంతుని మర్చిపోతున్నాము మన కోసం కృష్ణ చైతన్య విధానాన్ని శిలపరూపాల వారు మన కోసం అందించారు దీన్ని పక్కకు పెట్టేసి అంటే భక్తి మార్గం అనేటువంటి దాన్ని పక్కకు పెట్టేసి మనం ఏం చేస్తున్నాం ఆనందం పొందుతున్నాం కదా మనకి సంతోషంగానే ఉన్నాం కదా నాకేం కష్టం వచ్చింది నేను అన్ని పనులు మంచిగానే చేస్తున్నాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు నేనెందుకు భగవద్గీత చదవాలి నా ఏజ్ ఏదో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు భగవద్గీత చదవాలి ఎప్పుడో చూద్దాం రిటైర్మెంట్ అయిపోయి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని భగవద్గీత చదువుతాను అని అనుకుంటే అరవై డెబ్బైలకు వచ్చేసరికి మన శరీరము సహకరించదు మనం అప్పుడు తెడ్డు కట్టి వెనక్కి అంటా ఉంటే అది ముందుకే పోతుంది కానీ వెనక్కి రావడానికి లేదు ఎందుకు కాలం గడిచిపోయింది ఈ శరీరాన్ని వదిలిపెట్టే సమయం కూడా దగ్గరికి వస్తుంది అప్పుడు మనం భగవద్గీత చదివితే ఏం లాభం లేదు కాబట్టి మనం చేయాల్సిందేంటి భగవద్గీత లాంటి గ్రంథాలని భక్తి మార్గాన్ని శ్రీకృష్ణుడి గురించి లీలలని శ్రవణం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది వీలైనంత తొందరగా మొదలు పెట్టాలి ఈ బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాజ్ఞ బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన యవతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన భగవంతుడి కోసం చేయాలి ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు శ్యామ లాంటి పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచే భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటూ ఉన్నారు వాళ్ళకి శ్లోకాల యొక్క అర్థం తెలిసి జీవిత పరమార్థం తెలియకపోవచ్చు కానీ శ్లోకాలను ఇప్పుడు నేర్చుకుంటే వాళ్ళు కొద్దిగా పెద్దగైన తర్వాత ఏమవుతుంది ఆ శ్లోకాల మీద కొద్ది కొద్దిగా అవగాహన వస్తుంది తర్వాత దాని మీద టేస్ట్ పెరుగుతుంది అనమాట రుచి పెరుగుతుంది ఒకనొక ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే యవ్వనంలోకి వస్తారో జీవితంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకోగలుగుతారు దానికి తగ్గట్టుగా భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే ఏమవుతుంది యవ్వనము కాస్త వృద్ధాప్యం అవుతుంది వృద్ధాప్యం నుంచి శరీరాన్ని విరిచిపెట్టే స్థితి వస్తుంది కానీ అప్పటికి కూడా మనం తెలుసుకోలేము భగవద్గీతని కాబట్టి భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ప్రధానమైనటువంటిది ప్రతి ఒక్క శ్లోకము శ్లోకంలో ఉన్నటువంటి అంతరాధాన్ని చాలా చక్కగా వారు యథాతథముగా యాజ్ ఇట్ ఈజ్ అనమాట యథాతథముగా మనకు అందించారు కాబట్టి ఇలాంటి భగవద్గీత గ్రంథాన్ని మనం చదివి మన జీవితంలో వీలైనంత తొందరగా మనకి శ్రీల ప్రభుపాల వారు ఇచ్చినటువంటి వాటిని పట్టుకొని మన నావని చక్కగా చేసుకొని ఆ నావ ఎవరు అంటే భగవంతుడు ఆ భగవంతుని పట్టుకొని మనం ఈ భౌతికమైనటువంటి సంసారాన్ని వదిలిపెట్టి భ ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లోకాలని చేరుకోవాలి వైకుంఠ లోకాలని చేరుకోవాలి అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో కృష్ణ దేవాలయాలు ఏవైతే శ్రీల ప్రభూపాల వారు స్థాపించినటువంటి ఇస్కాన్ లాంటి ఎన్నో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఈ హరినామ సంకీర్తన అందరూ కూడా ఎలా చేస్తున్నారు గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ మధ్యన వాట్సాప్లో వస్తున్నాయి మనం చాలాసార్లు చూస్తుంటాం జగన్నాథ రథయాత్ర వేరే దేశంలో ఇంత బాగా చేశారు ఆ దేశంలో ఇంత బాగా చేశారు అంటున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మనం ఫాలో అవ్వాల్సింది వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారంటే దీని అంతరార్థం ఏంటి అని ఆలోచించేటువంటి విషయాల్ని మర్చిపోయి మనం ఈ నయాగర సిండ్రోమ్లో నయాగర జలపాతంలోకి మనం నెమ్మ నెమ్మదిగా వెళ్తూ ఉన్నాం అన్నమాట కాబట్టి ఇక్కడ కర్మయోగి యొక్క లక్షణాలను ఇంకొక రెండు నిమిషాలు మీకు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయాలను చెప్పేసి ఇవాళకి ఈ ఈ సెషన్ని కంప్లీట్ చేద్దాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉదాహరణలతో పాటు ఒక సైనికుడు ఉన్నాడు ఆ సైనికుడు బార్డర్లో ఉన్నాడు అనుకోండి అతడు ఏం చేస్తూ ఉంటాడు యుద్ధం చేస్తూ మన దేశ రక్షణ చేస్తూ ఉంటాడు కదా దేశ రక్షణ చేస్తూ ఎవరైనా సంహరించారనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది పరమవీర చక్ర సూపర్ అయిన శత్రువుని సంహరించాడు అంటారు కానీ అదే ఆర్మీ మన ఇక్కడికి వచ్చేసి ఇంటికి వచ్చి ఎవరినైనా కాల్చి చంపాడనుకోని వెంటనే తీసుకెళ్ళి జైల్లో బంధించేస్తారు కదా పని చేసింది ఒకటే కానీ ఎవరి కోసం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ కర్మము మారుతుంది కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా బ్యాంకు క్యాషియర్ ఉంటాడు ఆ క్యాషియర్ ఏంటి అంటే చాలా డబ్బులు ఉంటాయి ల లెక్క పెడతా ఉంటాడు కదా మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు ల్యాక్ వన్ ల్యాక్ రూపీస్ ఇప్పుడు మిషన్స్ వచ్చాయి ఇంతకుముందు తగ్గడ లెక్క పెట్టేసి ఓకే వన్ ల్యాక్ రూపీస్ పక్క పెడుతూ ఉంటాడు సాయంత్రం పోయేటప్పుడు ఏం చేయాల అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా లెక్క చెప్పి బ్యాంక్లో పెట్టేసి వెళ్ళాలి పోయేటప్పుడు ఒక తీసుకొని జాబ్లో పెట్టుకొని వెళ్ళిపోతే ఏం చేస్తారు నెక్స్ట్ డే పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు అంటే అక్కడ బ్యాంకులో క్యాషియర్ ఏం చేస్తున్నాడు బ్యాంక్ కోసం పనిచేస్తున్నాడు అలాగే మనం ఈ భౌతిక జగత్తులో మనం భగవంతుడి కోసం కర్మలు చేయాలి ఆ విధంగా చేస్తే ఈ యొక్క బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాజ్ఞో బ్రహ్మాజ్ఞ బ్రహ్మనాహుతం బ్రహ్మైవతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనేటువంటి శ్లోకంలో ఉన్నటువంటి అర్థానికి అనుగుణంగా మనం మన యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు ఓకేనా అందరూ కూడా గట్టిగా హరే కృష్ణ మహామంత్రాన్ని ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీల ప్రి అనంతకోటి వైష్ణవ బృందకి